సిలువ మీద ఉన్న యేసయ్య పలికినటువంటి 7 మాటలను గ్రహించుచున్న సహోదరులందరికీ వందనాలు, శుభాలు. ప్రాణదానం చేయడానికి సిద్ధపడని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండగా పలికినటువంటి 7 మాటల్లో ఆఖరి మాట 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. తండ్రి చెంత ఉండవలసినటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటము మరలా తిరిగి తన ఆత్మను మరలా తండ్రి చేతికి అప్పచెప్పడానికి చేసేటువంటి ప్రయత్నంలో పలికిన మాట ఆఖరి మాట. ఇది తండ్రితో పలుకుతున్నటువంటి మాట. తన ఆత్మను తన తండ్రికి మరలా తిరిగి అప్పచెప్పటం. మనము కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మలను కలిగి ఉన్నాం. సరే, మన ఆత్మలను కూడా మనం ఎవరికి అప్పచెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే తన తండ్రికి తన ఆత్మను అప్పగించారో మనము కూడా మన తండ్రికి మన ఆత్మను అప్పచెప్పుకోవాలి. అదే ఫోన్లోనే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టీఫెన్ ఇదే మాటను పలుకుతాడు, తన ఆత్మను దేవాతి దేవునికి అర్పిస్తాడు. అలా మన అందరి ఆత్మలను కూడా దేవునికి మనం అప్పచెప్పాలి. మీకు అర్థమయ్యే విధంగా ఒక మంచి ఉదాహరణ నేను వివరిస్తాను. ఇప్పుడు నా పేరు జాన్. జాన్ అనగా శరీరం కాదు, ఆత్మ. జాన్ సజీవంగా ఉన్నప్పుడు అందరూ కూడా జాన్ అని పిలుస్తారు, కానీ చనిపోయిన తర్వాత శవం అంటారు, డెడ్ బాడీ అంటారు, జానిక లేరు అంటారు. అంటే వీటికి తేడా చూస్తే ఏంటి? జాన్ అనే పేరుకున్నటువంటి ప్రాముఖ్యత ఎవరికి ఉందనంటే ఆత్మకుంది. ఒకవేళ ఆత్మ లేని దాన్ని శవమని, శరీరమని, డెడ్ బాడీ అని అంటారు. అదే వస్తువుల విషయానికి చూడండి, జాన్ మొబైల్, జాన్ ల్యాప్టాప్, జాన్ బాడీ అంటారే తప్ప, అంటే జాన్ యొక్క శవం అంటారే తప్ప ఆ శవాన్ని జాన్ అని మాత్రం అనరు. అంటే శరీరంతో ఉన్న నేను నేను కాదు, నేను అని అంటే అది ఆత్మకు సంబంధించింది. అంటే మన ప్రాముఖ్యత అంతయు కూడా దేనికి అంటే ఆత్మకి మాత్రమే. ఈ ఆత్మకి అలంకరణ ఈ శరీరము. మన శరీరానికి వస్త్రాన్ని ఏ విధంగా అయితే మనం ధరిస్తున్నామో మన ఆత్మ ఒక శరీరాన్ని ధరిస్తుంది అంతే. యెహెజ్కేల్ గ్రంథంలో 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు గమనిస్తే ఈ వచనంలో నీవు అనగా ఆత్మ అని అర్థం. ఆత్మలమైన మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవునిలో నుంచే వచ్చాం. అయితే దేవుడు ఎవరు అనంటే దేవుడు కూడా ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. దేవుడు ఆత్మే, ఆయనలో నుంచి వచ్చిన మనము కూడా ఆత్మలమే. మనమంతా కూడా కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, ఆత్మల జాతి. అందుకే ఆత్మీయత, ఆత్మల రక్షణ అని దైవజనులు ఆత్మీయులందరూ కూడా చెప్తూ ఉంటారు. శరీరంతో ఉన్నంత వరకు కూడా నరరూపం ధరించినట్టు, అలంకరించినట్టు శరీరాన్ని విడిచిపెడితే మన ఆత్మలమై ఉండిపోతాం. ఆత్మలమైన మనము ఆత్మలమైన దేవుళ్ళ నుంచి వచ్చాము, అలాగే తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. కన్న తండ్రి యొద్ద నుంచి వచ్చి తిరిగి కన్న తండ్రిని చేరటమే ఆత్మ యొక్క ధ్యేయం, ఆత్మ యొక్క మార్గం. అది మానేసి భూమి మీద ఉన్నంత కాలము కూడా ఈ ఆత్మను నాశనం చేసుకున్నట్టు, ఈ ఆత్మను పాడు చేయటమో చేస్తే గనక ఈ ఆత్మలన్నీ కూడా అపవాది సొంతమైపోతాయి. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి గొప్ప ఆత్మ మరలా నువ్వు దేవుని దగ్గరికి పరిశుద్ధంగానే పంపించావు. ఆ ఆత్మ యొక్క సిద్ధపాటు కొరకే మనం ఈ లోకానికి వచ్చాం, ఈ భూమి మీదకి వచ్చాం. ఈ లోకానికి ఒక పని నిమిత్తమే వచ్చాం మనం. వాగ్దాన పుత్రులుగా కీర్తనల గ్రంథం 31వ అధ్యాయంలో లేఖనాలు మనకు సెలవిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా పని పూర్తి చేసి ఆత్మను అప్పగించుకున్నాడో అలాగే మన ఆత్మను కూడా అప్పగించుకోవాలి. పని పూర్తిగా ముగించిన తర్వాతే దేవుడు ఆత్మను అప్పగించాడు, అలాగే మనము కూడా పూర్తి చేయాలి. అంత గొప్ప విలువైనటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తే ఫలించే ఆత్మగా మలుచుకోవడం మానేసి చిన్ని చిన్ని వాటి కోసం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే, ఆ ఆత్మను మధ్యలోనే తెంచేస్తూ ఉంటే ఇటువంటి ఆత్మలన్నీ కూడా అపవాది సొంతమైపోతాయి. అలాగే మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాల ద్వారా శరీరంతో పాటు ఆత్మ కూడా బలహీనపడుతుంది, ఆత్మ కూడా పాడవుతుంది. అటువంటి పాడైపోయిన ఆత్మలు దేవుడికి అవసరమా అంటే లేదు. ఇంత గొప్ప ఆత్మలను మనం నాశనం చేసుకునకుండా దేవుని యొక్క ఆత్మను ఫలింపచేసి ఆత్మను మనం తిరిగి దేవునికి అప్పగించాలి. అప్పగించే ముందు ఆత్మ ఫలించాలి. అందుకోసమే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు అని ఉంటుంది. అంటే మన ఆత్మ ఫలించటానికి వచ్చింది. ఫలించలేని ప్రతి వృక్షాన్ని నువ్వు ఎలా చూస్తావో మన ఆత్మలు కూడా అలా నాశనానికి గురవుతాయి, ఫలించలేని స్థితిలో ఉంటాయి. గనుక మనము కూడా ఫలించే స్థితి కలిగి ఉండాలి. ఓపికతో, నిరీక్షణతో ఆత్మను ఫలింపచేయాలి. అంతేగాని సాతానుకు లొంగిపోయి ఆత్మను నాశనం చేయకూడదు. ఆత్మీయత కూడా అర్థం తెలియట్లేదు. అందువలనే ఇది నిజంగా దేవుడు మన మధ్య నుంచినటువంటి ఒక నిబంధన. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ యొక్క నిబంధన మనం చూడొచ్చు. అందుకే ఆత్మఫలాలేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము, దయాలుతము, విశ్వాసము అని. ఈ విధంగా మన ఆత్మ ఫలించే ఆత్మగా ఉండాలి. అటువంటి ఫలించే ఆత్మలకు దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది, వారు ప్రత్యేకించబడతారు. ఆ విధంగా ఫలించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.